గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ఆందోళన. నగర సమస్యలు పరిష్కారం చేయటం లేదని ఆగ్రహం. నగర కార్యాలయం మెట్ల వద్ద టీడీపీ నేతల బైఠాయింపు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపలేని నాయకులు రాజీనామాలు చేయాలని టీడీపీ నేత నజీర్ అహ్మద్ డిమాండ్. గత వారం రెండు రోజులు గుంటూరు నగరపాలక సంస్థ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. సమావేశాల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారు సమావేశాల్లో మాట్లాడుతూ తన ఆవేదనను వెళ్ళగక్కినటువంటి పరిస్థితులు. 9 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాను. 2019 నుంచి 2023 వరకు కౌన్సిల్ సమావేశం వరకు కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి అభివృద్ధి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టలేకపోతున్నాం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను ముస్తఫా గారిని ఒక ఈ సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయనకి, అలాగే మా కార్పొరేటర్ల ద్వారా ఫోన్ ద్వారా కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. మీరు నిజంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటా ఉన్నారు, ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నందుకు మీకు సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఈరోజు ప్రజల పక్షాన పోరాడడానికి మాతో పాటు కలిసి రండి అని చెప్పి ఆహ్వానం కూడా అందించడం జరిగింది. మీరు నిజంగా ఎన్నికల సమయం ఆసన్నం అవుతుందనే ఆలోచనతో బూటకపు మాటలు మాట్లాడి అమాయక ప్రజలు అనుకొని భావిస్తూ మీరు చెప్పేటువంటి మాటలు నమ్మడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. 2019 నుంచి 2023 వరకు ఏ ఒక్క పని చేయలేనటువంటి మాట వాస్తవం. కానీ 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజలకు చెప్పదలుచుకున్నాం. 2014 నుంచి 2019 వరకు నందివెలుగు బ్రిడ్జ్ను శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే మానవ సరోవరంను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే గాంధీ పార్క్ కూడా ఆ రోజు కొనసాగుతూ ఉంది. అనేక కార్యక్రమాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాం. మెయిన్ రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి రిజర్వాయర్లను కట్టడం జరిగింది. పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది. కానీ 2019 నుంచి 2023 వరకు మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈరోజు నగరంలో, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు నిన్న కౌన్సిల్లో మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే ఈరోజు కౌన్సిల్లో స్పందన కార్యక్రమంలో వచ్చి మీ కమిషనర్ గారిని, మీ మేయర్ గారిని నిలదీయడానికి రమ్మని చెప్పి మేము ఆహ్వానం పలికితే మీరు ఈరోజు దాక్కున్నటువంటి పరిస్థితులు. మీరు నిజంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారే కానీ ఎక్కడ కూడా బాధ్యత కలిగినటువంటి ఒక శాసనసభ్యుడిగా మీరు అభివృద్ధి చేయడంలో సున్నా అని చెప్పే విషయాన్ని మీరు సొంతగా ఒప్పుకున్నందుకు మీకు ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. మీరు ఆ పదవుకులు అనర్హులని, మీరు వెంటనే రాజీనామా చేసి ఈరోజు రాజకీయాల నుంచి వైదొలగాలని మీకు ఒక జోకర్గా ప్రజలు అభివర్ణిస్తూ ఉన్నారని చెప్పి మీరు ఈరోజు తెలుపుతూ ఇప్పుడు నగర పాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ పక్షాన, ప్రజల పక్షాన పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడకుండా ప్రజలకు సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా ధైర్యం కమిషనర్ గారికి కానీ, మేయర్ గారికి కానీ, శాసనసభ్యుడికి ఉన్నటువంటి ముస్తఫాకు ఉంటే, ఏమాత్రం ఉంటే కూడా ఈరోజు స్పందన కార్యక్రమంలోకి వచ్చి మాకు సమాధానం చెప్పాలి.
ఉంటారు తూర్పు నియోజకవర్గం సభ్యులు.